ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా. అరే మీరందరూ ఆటోల్లో వస్తుంటే పాపం ఒక్కొక్క ఆటోకి 20,000 రూపాయలు చలాన్ లేశారు. ఎందుకయ్యా ఈ లోకేష్ చూస్తే భయమని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను అడుగుతున్నా. ఆటో డ్రైవర్లు కూడా మీ లోకేష్ హామీస్తున్నారు, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీకేసే చలాన్లు కూడా మాఫీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. చలాన్లు కట్టద్దు, పోలీసు వాళ్ళు అడిగితే కాల్ రెగ్యులేసి చెప్పు, వచ్చేది మళ్ళీ పసుపు జెండా తెలుగుదేశం ప్రభుత్వం. నేను ముందలే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్ర అని. ఇప్పుడు చెప్తున్నా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపా అంతిమ యాత్ర. చంచల్గూడ జైల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ నంబర్ 6093. అతని పేరే సైకో జగన్. ఈ మధ్యన కొత్త బిల్డప్ ఇస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాగా చేస్తాడని. కానీ నిజం స్టోరీ ఏంటో తెలుసా? అరకు లోయలో డిగ్రీ కళాశాలలో పైనున్న చిప్ప కూలితే ఏకంగా అక్కడున్న విద్యార్థులకి గాయాలు తగిలినాయి. ఇంకొక పక్కన గురుకు పాఠశాలలో ఒక ట్రైబల్ విద్యార్థి 4వ క్లాస్ చదువుతుంటే అతన్ని కొట్టి చంపేశారు ఈ వైకాపా సైకోలు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీకి రావాల్సిన 150 కోట్లు పక్కదారి మళ్లించారు. టీచర్లు లేని పరిస్థితి, కనీసం చాకు కొని రాసేదానికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చెప్తున్నా, అయ్యా మీరు 10th ఫెయిల్, ఎందుకు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ అంత బిల్డప్ ఇస్తారని. ఈ సైకో జగన్ కులం క్యాష్, మతం క్యాష్. 1 లక్ష రూపాయల ఆస్తులు ఉన్నవాడు, 1 లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతున్నవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, అంటే 5 ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. సాక్షి పేపర్, సాక్షి ఛానల్, సాండోర్ పవర్ ప్లాంట్, భారతి సిమెంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇప్పుడు నేను ప్రజలందరికీ క్విజ్ చేస్తున్నాను, మళ్ళీ జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు, పెద్ద విమానం అది కూడా, దాంట్లో బెడ్ టాయిలెట్ కూడా ఉంటుందంట, ఎందుకు వెళ్ళారో మీరు సమాధానం చెప్పాలా. మొదటి ఆప్షన్, బాబాయ్ మర్డర్ కేసు ఉంది కదా, బాబాయ్ మర్డర్ కేసులో ఏట్గా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర, ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. బల్ల కింద బులుగు బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ సెంచరీ, ఒంటనూనె ధర డబల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, ఈరోజు పచ్చిమిరప ధర సెంచరీ, కేజీ టొమాటో సెంచరీ, ఇంకా
ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టలేదు ఈ సైకో జగన్. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు ఒక గొట్టం పట్టుకొచ్చి, ఉఫ్ అని ఊదమంటారు, ఊదద్దండి. పర్రుపాటున మీరు ఊదితే గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ చెప్పే కదా, చెప్పమంటారా? అన్న క్యాంటీన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెళ్లి కానుక కట్, పండుగ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధుల పెన్షన్ కట్, ఏకంగా రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళలను కూడా మోసం చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా, ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? పెన్షన్ ఇస్తున్నాడా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు తల్లి. ఇప్పుడు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఆంధ్రులందరినీ తాగుబోతులు చేస్తున్నాడు ఈ సైకో జగన్. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూసా. మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కనిగిరి కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆప్యాయంగా పలకరించేది ఉగ్ర గారు. ప్రతిపక్షంలో ఉన్న పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న వారు ఉగ్ర గారు. పేషెంట్ కి ఏమైనా జబ్బు వస్తే ఎలాంటి ముందివాళ్ళో ఉగ్ర గారికి బాగా తెలుసు. అలానే కనిగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలు ఉగ్ర గారికి బాగా తెలుసు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికంగా మీ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ఇంకా వైకాపా నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, ఉగ్ర నరసింహం రూపం చూడాలనుకోదండి. ఎవరిని వదలబెట్టడినా తర్మి తర్మి కొడతారు. తర్వాత ప్రజల ముందరికి వెళ్ళి అమ్మ అయ్యా ఉగ్ర నరసింహం గారు తన్నారంటే ఎవరు నమ్మరు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఎర్ర పుస్తకం మెయింటైన్ చేస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారు, దొంగ కేసులు వేశారు, వాళ్ళ పేర్లు నీట్ గా రాసుకుంటున్నా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. ఆ అధికారుల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నేను కూడా బాధితుడినే. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు వేశారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ మీ లోకేష్ భయపడ్డు. మొన్న ఒక అవ్వ చెప్పింది, మనవడా భయపడొద్దని. అవ్వకు చెప్పామా మనం ముద్దల మామయ్య డైలాగ్? చెప్పమంటారా? చెప్పమంటారా?
భయం మా బయటలో లేదు బ్రదర్ జగన్. ఈ సైకో జగన్ కి భయం పరిచయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వైకాపా నాయకులు కనగిరిలో ఉన్నా కంబోడియాలో ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన కనగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంచి వాన కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్ జై హింద్. సైకో పోవాలి.